Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Skill scam కేసులో బయటకొస్తే చంద్రబాబు మళ్ళీ అరెస్ట్. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ రిమాండ్‌ను క్వాష్ చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. దీంతో న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు రేపు వెలువడనున్న నేపథ్యంలో చంద్రబాబుపై సిఐడి మరో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇది హైకోర్టులో కాకుండా విజయవాడ ఏసీబీ కోర్టులోనే కావడం విశేషం. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై రేపు హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని టీడీపీ వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. అదే సమయంలో సిఐడి కూడా హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభిస్తే ఏం చేయాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా విజయవాడ ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ఫైబర్నెట్ స్కామ్లో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా చేర్చి పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకునేందుకు వీలుగా ఈ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబును విడుదల చేస్తూ రేపు హైకోర్టు తీర్పు ఇస్తే వెంటనే ఫైబర్నెట్ స్కామ్లో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు వీలుగా సిఐడి ఈ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పిటిషన్ ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ పూర్తయి రేపు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఏసీబీ కోర్టులో ఆయన బెయిల్ కస్టడీతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాల కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. దీంతో సిఐడి ముందు జాగ్రత్తగా ఏసీబీ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. రేపు తీర్పు సిఐడికి అనుకూలంగా వస్తే సరి, లేకపోతే ఫైబర్నెట్ స్కామ్ కేసులో చంద్రబాబును అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అక్రమాల కేసులో పీటీ వారెంట్కు ఏసీబీ కోర్టులో సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడిన నేపథ్యంలో ఫైబర్నెట్ కేసుపై ఏం జరగబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది.